నమస్తే వెల్కమ్ టు యో టీవీ చాలాలుగా నీహారిక కొన్నిదెల తన భర్త చైతన్యతో విడిపోయిందన్న వార్త వైరల్ అవుతూనే ఉంది ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు చైతన్య తన ఇన్స్టాగ్రామ్ నుంచి నీహారికకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో వీళ్లు విడిపోతున్నారన్న వార్తలు తెరపైకొచ్చాయి తర్వాత కొన్ని రోజులకే నీహారిక కూడా తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసింది ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లకు నీహారిక సింగిల్ గా రావడం కూడా అనుమానాలకు మరింత బలపరిచింది అయితే ఈజెంట్కి తాజాగా అధికారికంగా విడాకులు మంజూరైనట్టు తెలుస్తోంది దీంతో వీళ్ల రెండేళ్ల పెళ్లి ముగిసిపోయింది కోర్టు ఈ మధ్య ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది అయితే వీళ్లు విడిపోవడానికి కారణం ఏంటో తెలియలేదు కొన్నాళ్లుగా నీహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది కాగా ఇప్పుడు విడాకులు అధికారికంగా మంజూరైనట్టు న్యూస్ బయటకు వచ్చింది నీహారిక చైతన్య మధ్య అభిప్రాయ విభేదాలు తీవ్రమవడంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు ఆ మధ్య నీహారిక హైదరాబాద్ లో తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేసింది ఇటీవల ఆఫీస్ పూజ కార్యక్రమాలు జరిగాయి అందుకు సంబంధించిన ఫోటోలను నీహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటో నిహారిక భర్త చైతన్య జొన్నలు గడ్డతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కనిపించలేదు సోలోగా నిహారిక అన్ని పనులు చక్కబెడుతూ కనిపించింది ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక యాంకర్ గా హీరోయిన్ గా నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల ఇరవై డిసెంబర్లో టెక్ ఆఫీషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది ఉదయపూర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది ముఖ్యంగా నిహారిక కెరియర్ విషయంలో గొడవలు పెరిగినట్టు తెలుస్తోంది